మహిమమూల కి ల్యాండ్ లు వేల కోట్ల రూపాయల ల్యాండ్ లు అప్పు చెప్పి ఆడికెళ్ళి పైసలు వేసుకపోయి అల్లకెళ్ళి ఇచ్చినావా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ 224 కోట్లకి వెళ్ళి ఇచ్చుంటావు. ప్రభుత్వ పైసలు ఇస్తున్నావు, ప్రజలు పన్నులు కట్టిన పైసలతోటి నీకు మీ నాయనకి మీ చెల్లెకి మీ బావకి మీ ఇంకో బావకి ఇలాందరికి జీతాలు కూడా ప్రజల పన్నులు కట్టి వస్తున్నాయి. గయ్యే పైసలకి వెళ్ళి నువ్వు 10,000 10,000 వస్తా ఉన్నావు. దాన్ని ఏదో డబ్బా కొట్టుకుంటా రోజు ఏదో మునగాని లెక్క ఏదో ఏదో పెద్ద చంద్రమండలంని కాంపేర్ చేసినట్టు చిల్లర రాజకీయాలు చేస్తుంటూ భారతీయ జనతా పార్టీ కార్యకర్త అభిషేక్ ఇయాలన్నట ఒక రోజట 10,000 రూపాయలు తీసుకున్నాడు. ఆయన ఇల్లు మునిగిపోయింది, నువ్విచ్చే 10,000 దేనికి సరిపోవు, వాళ్ళ ఉన్న బాధలలో వాళ్ళు ఉన్నారు, ఇస్తే ఆఫీసర్లు ఇస్తే బాధాప్తు తీసుకుంటారు, ప్రజల సొమ్ము ప్రజలు తీసుకుంటారు, మళ్ళీ తీసుకపోయి ఈయన భాష చూడండి, 10 మంది మహిళల్ని ఎగేసుకపోయి ధర్నా చేస్తున్నట్ట నెక్స్ట్ డే. అంటే మహిళల మీద ఈయనకున్న గౌరవం ఏంది, మహిళల పట్ల ఈయన వాడే భాష ఏంది, ఈయన ఒక కేసీఆర్ కొడుకేగా, దీనికంటే భాష ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం మనం? గదే భాష వచ్చి పాడైతుంది. ఈయన అహంకారం ఏంది? భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇలా కల్వకుంట్ల తారక రామారావు రుజువు చేసిండు ప్రజల కోసం కొట్లాడతాడని. పండుకోలే మీ లెక్క, మీ నాయన లెక్క, ఇంట్లో పోయి ఫామ్ హౌస్ లో వండుకోలే. ఆయన ఇంటికి 10,000 వచ్చినా రాని వాళ్ళ కోసం మహిళల కోసం మళ్ళా రోడ్డు ఎక్కిండు. మేము గర్వపడుతున్నాం అటువంటి అభిషేక్ లాంటి కార్యకర్తలు మా పార్టీలు ఉన్నందుకు. ఒళ్ళు దగ్గర పెట్టుకో కేటీఆర్, ఖబర్దార్ ఇంకోసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గురించి చిల్లర రాజకీయాలు చేస్తున్నావు కించపరుస్తున్నట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. దుబ్బాకలనే 7 చెరువులు నీళ్ళు అయిపించినాం నీకు నీ కుటుంబానికి. దుబ్బాక గెలవడం జర కష్టం, బై ఎలక్షన్, జనరల్ ఎలక్షన్లు మిమ్మల్ని ఓడగొట్టడము దాయాత్క కేలే అంటారు. దాయాత బాయాత లెఫ్ట్ ఏమంటారు, బాయాత్క కేలే అంటారు. అంత ఈజీ మిమ్మల్ని ఓడగొట్టడం, దుబ్బాకల్ని 7 చెరువులు నీళ్ళు అయిపించినాం. సిరిసిల్లాలను ఓడకపోతే నన్ను అడుగు నెక్స్ట్ ఎలక్షన్. అంత వ్యతిరేకత ఉన్నది నీ మీద, నీ అహంకారం. యో ఇసుటి మాటలు మాట్లాడే అభిషేక్ కి తక్షణం నువ్వు నీకు మొగోడువైతే నీకు ఈగో లేకపోతే అట్లాంటి కార్యకర్తలని గుర్తించాలా? కానీ కించపరిచే విధంగా మాట్లాడొద్దు, తక్షణమే క్షమాపణ చెప్పు. ఈయన 800 మంది తోటి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ పెట్టుకున్నాడట. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, మరి ఆ ఫోర్సు ఎక్కడ పనిచేస్తున్నది, ఎప్పుడు వేసుకున్నాడు, ఏం పనిచేస్తున్నది కొంచెం చెప్పాలి. వస్తా దానికి వస్తాను. ఓర్ ఐపీఎస్ ఆఫీసర్ కింద పెట్టుకొని వేసిండంట. 2017లో ఈయన అసెంబ్లీలో మాట్లాడుకుంటూ కిర్లోస్కర్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఇంప్రాక్టికల్, బక్వాసు, ఇది అయ్యే పని కాదు అని అసెంబ్లీలో మాట్లాడింది కన్సర్న్ మంత్రి.